వెనుకొండ నియోజకవర్గం నూజెండ మండలంలో నకిలీ విత్తనాలతో మొక్కజొన్న రైతు నట్టేట మునిగి తీవ్రంగా నష్టపోయారని, వెంటనే ఆ కంపెనీ యజమానులపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర తెలుగు రైతు సంఘం అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, నర్సరావుపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంటనీలు డిమాండ్ చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ సుమారు 70-80 మంది రైతులతోటి 200 ఎకరాల పైన మొక్కజొన్న ఇప్పించారు. అడ్వాంటా అనే కంపెనీ పేరు చెప్పి సుబ్బారెడ్డి మేనేజర్ అని ఇక్కడికి వచ్చి మరి రైతులకి నాణ్యత లేని విత్తనాలు ఇచ్చి మోసం చేయడం జరిగింది. ఇంతవరకు వచ్చి ఆ కంపెనీ వాళ్ళు వచ్చి మీకు నష్టపరిహారం ఇస్తామని స్పష్టమైనటువంటి హామీ లేదు రైతులకి. రైతులు పూర్తిగా నష్టపోయారు. దీనికి విత్తనాలు రావట్లే. ఆ సీడ్ కంపెనీకి విత్తనాలు ప్రొడ్యూస్ చేస్తుంది నాణ్యమైన విత్తనాలు అని చెప్పి దీని మీ దగ్గర 20,000 కొంటామని చెప్పి చెప్పిన వాళ్ళు ఇప్పుడు అడ్రస్ లేదు. నెల రోజుల నుండి రైతులు సఫర్ అవుతూ ఉంటే నియోజకవర్గంలోని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? అధికారులు ఏం చేస్తున్నారు? ఎందుకు ఈరోజు రైతు సమస్య పట్టించుకోవట్లేదని నేను అడుగుతున్నా. ఇంతమంది రైతులు పెద్ద ఎత్తున నష్టపోతే గవర్నమెంట్ అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోలేదు? రైతులకు నష్టపరిహారం ఇచ్చేదాకా తెలుగుదేశం పార్టీ అండగా ఉండి పోరాడుతుంది, రైతులకు కొండంత అండగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ సీడ్ కంపెనీలకి విత్తనాల కంపెనీలకి తారగలబడ్డాడు. వాళ్ళ దగ్గర ఏదో డబ్బులు తీసుకొని రాజీ పడ్డాడు. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వాళ్ళ చేత డిపాజిట్లు కట్టించి ఎక్కడైనా నష్టపరిహారం జరిగితే ఆ డిపాజిట్ నుండి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు నష్టపరిహారం. ఈరోజు ఏంటి, డిపాజిట్లు అడిగే నాదుడు లేడు. ఈ సీడ్ కంపెనీలతో కొల్లిడ్ అయిపోయి రైతులను మోసం చేస్తున్నారు. ప్రభుత్వం ఏం చర్య తీసుకుందో నేను అడుగుతున్నా. ఈరోజు ప్రభుత్వం మంచి సీడ్ ఇచ్చి రైతులకు ఎక్కడ నిర్ణయం జరిగితే రైతులు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? మరి ప్రభుత్వం ఎందుకు డిపాజిట్లు కట్టించుకోవట్లేదు, వాళ్ళ దగ్గర బాండ్లు తీసుకోవట్లేదు, కంపెనీలు వాళ్ళ దగ్గర బాండ్లు ఎందుకు తీసుకోవట్లేదు? జగన్ రెడ్డి ముఖ్యమంత్రి ఈరోజు అట్లా బాండ్లు తీసుకోనందువల్ల యథేచ్ఛగా రైతులను మోసం చేస్తున్నారు, అధికారులు పట్టించుకోవట్లేదు. ఇంకా రైతులు ఎవరు చెప్పుకోవాలా? అధికారులు పట్టించుకోక, ప్రజాప్రతినిధులు పట్టించుకోక, ప్రభుత్వం పట్టించుకోక, డిపాజిట్లు తీసుకోకుండా గాలి కొదిలేశారు రైతుల్లో, కష్టాల్లో ఉన్న రైతుల్ని. కాబట్టి కష్టాల్లో రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా. ఆ కంపెనీల మీద కేసులు పెట్టి, ఆ కంపెనీ ఎండీ చైర్మన్ల మీద కేసులు పెట్టి వీళ్ళకి నష్టపరిహారం ఇప్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి రైతుకి, శ్రీకాంత్ అనే రైతుకే కాదు, ఈ ఊళ్ళో వేసి నష్టపోయిన ప్రతి రైతుకి నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రైతు ఆఫీసులు అంటే కేసు నమోదు చేయాలా? వాళ్ళని ఎవరైతే సీడ్ సప్లై చేశారో ఆ కంపెనీ వాళ్ళని అరెస్ట్ చేసి రైతుకు నష్టపరిహారం ఇచ్చేదాకా వాళ్ళని జైల్లో పెట్టాలా.